వారి నామమున మీకు శుభాకాంక్షలు ఏలియా చేసిన ప్రతి తప్పు ఆ తర్వాత ఇజ్రాయేలులకు శాపమును తెచ్చిపెట్టింది సొలోమోను కుమారుడుగు రెహబాము ఏలనారంభించినప్పుడు ఎరోబాము నాయకత్వంలో ఇజ్రాయెల్ పది గోత్రాల వారు రెహబాము మీద తిరుగుబాటు చేశారు ఈ కారణంగా ఇజ్రాయెల్ దేశం రాజ్యముగా మరియు ఇజ్రాయేలు రాజ్యముగా రెండు ముక్కలయ్యింది ఇజ్రాయేలు రాజ్యం ఏర్పడిన నాటి నుండి దాని ప్రతి రాజు కూడా దైవిక నియమాలను పక్కన పెట్టి అన్య దేవతలను ఆరాధిస్తూ ఉండేవారు అలా దారి తప్పిన ఇజ్రాయేలు రాజ్యమును రాజులను ఆ ప్రజలను తిరిగి దేవుని వైపు తిప్పుటకు ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నారు అతనే ఏలియా ఏలియా అంటే నా దేవుడు అని అర్థం ఏలియా గిలాదు కాపరస్తుల సంబంధియు మరియు తిప్షీయుడు తిప్షి అనేది ఏలియా పుట్టిన స్థలము ఇది యోర్దను తూర్పున ఉన్న పర్వత ప్రదేశము ఏలియా తల్లిదండ్రుల పేర్లు అతని వంశపు వివరాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు గమనించండి ఏలియా తల్లిదండ్రులు లేనివాడు కాదు వంశము మరియు పుట్టుక లేనివాడు కాదు రాయబడలేదు అంతే ఏలియా మన వంటి మనుషుడే అని యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో రాయబడింది ఏలియా ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్ర ధారణతో చూడగానే గుర్తుపట్టేలా ఉండేవారు అని రెండవ రాజుల గ్రంథం ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో రాయబడింది ఏలియా చక్కని కండలు తిరిగిన దేహంతో వేగముగా పరిగెత్తగలవాడు అని మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఆరు వచనంలో రాయబడింది బైబుల్లో ఏలియా గారి పరిచయం చాలా హఠాత్తుగా జరుగుతుంది ఏలియా గారి పరిచయం కోసం ప్రత్యేకమైనటువంటి వచనము కూడా ఉండదు ఒకే వచనంలో పరిచయము అదే వచనంలో అతని పని గమనించండి పనిని క్రమముగా చేసేవారికి పెద్దగా పరిచయ ప్రసంగాలు అవసరం లేదు అని మనం నేర్చుకోవాలి ఏలియా ఒక్కసారిగా ఆహాబు రాజు దగ్గరికి వచ్చి ఇజ్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను ఆహాబు ఒమ్రి కుమారుడు ఇజ్రాయలు రాజ్యం ఏర్పడిన తర్వాత దానికి ఏడవ రాజు ఇది సుమారు క్రీస్తు పూర్వం ఎనిమిది వందల డెబ్బై ఐదు నుంచి ఎనిమిది వందల యాబై నాలుగు సంవత్సరాల మధ్య కాలము ఏలియా మాట ప్రకారమే ఇజ్రాయలు రాజ్యంలో కరువు ప్రారంభమైంది ఆ కరువు నుండి ఏలియాను రక్షించుటకు దేవుడు ఏలియాతో ఇలా అన్నారు నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము ఆ వాగు నీరు నీవు తాగుదువు అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లుగా నేను కాకోళమునకు ఆజ్ఞాపించితనని అనెను అప్పుడు ఏలియా యహోవా సెలవ చొప్పున యోర్ధాను ఎదురుగానున్న కిరీతు వాగు దగ్గర నివాసము చేసను అప్పుడు ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము కాకులు రొట్టె మాంసము ఏలియా కొరకు తీసుకొచ్చేవి ఆహారము తిని నీరు తాగుతూ ఏలియా జీవించెను మరికొంత కాలమునకు కరువు బహుభారమాయను వాగులో నీరు కూడా ఎండిపోసాగెను అప్పుడు దేవుడైన యహోవా ఏలియాతో మరలా ఇలా అన్నారు నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అని ఊరికి పోయి అచ్చట నిన్ను పోషించుటకు అక్కడ ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అని అది విన్న ఏలియా వెంటనే సారేపతు అని ఊరికి వెళ్లగా ఆ పట్టణపు గవిని యొద్ద ఒక విధవరాలు కట్టెలు ఏరుతూ కనిపించింది ఏలియా ఆమెను పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పగా అందుకు ఆమె నీ దేవుడైన యహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా యుద్ధ ఉన్నవి నేను నా కుమారుడు కరువుకు చావబోతున్నాము అని అన్నది అప్పుడు ఏలియా ఆమెతో భయపడవద్దు నీవు పోయి ఉన్న ఆ కొద్ది పిండితో నాకొక చిన్నప్పము చేసి ఇవ్వుము ఆ తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును భూమి మీద ఇహోవా వర్షము కురిపించు వరకు ఆ తట్టిలోనున్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలీల దేవుడైన ఇహోవా సెలవిచ్చుచున్నాడు అనెను అంతటా ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట చొప్పున చెయ్యగా యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారం తొట్టిలో పిండి తరగలేదు బుడ్డిలో నూనె అయిపోలేదు అటు తరువాత కొన్ని రోజులకి ఆ విధవరాలి కుమారుడికి ప్రాణాంతక వ్యాధి కలుగగా ఏలియా ఆ బిడ్డను హద్దుకుని నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమారుడిని బ్రతికించుదేవా అని ప్రార్థించాడు దేవుడు ఏలియా ప్రార్థనను అంగీకరించి ఆ బిడ్డను బ్రతికించెను ఈ కార్యమును చూసిన తర్వాతే ఆమె ఏలియాను దైవ జనుడిగా పూర్తిగా విశ్వసించటము ప్రారంభించింది కరువు ప్రారంభమైన మూడు సంవత్సరాల తర్వాత దేవుడు ఏలియాతో ఇప్పుడు నీవు వెళ్లి ఆహాబును కలువు అని అన్నారు దేవుని మాట చొప్పున ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్లాడు ఆహాబు ఏలియాను చూసి చూడగానే ఇజ్రాయేల్ వారిని శ్రమ పెట్టువాడు నీవేగా అని అన్నాడు గమనించండి ఉంటారు ఎంత జరిగినా ఏమి జరిగినా తప్పు తమ వైపు ఉన్నా తమది తప్పు అని ఒప్పుకోనే లేరండి ఈ ఆహబు అలాంటి వాడే అప్పుడు ఏలి ఆహబుతో ఇజ్రాయేలు వారిని శ్రమ వాడను నేను కాదు ఏహోవా ఆజ్ఞలను గైగొనక బయలు దేవతలను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇ్రాయేలు వారిని శ్రమ ఉన్నారు అయితే అన్నిటికీ ముగింపు జరగవలసి ఉన్నది ఇప్పుడు నీవు ఇజ్రాయేలు వారిని యజుబేలు పోషించుతున్న బయలు దేవత ప్రవక్తలు నాలుగు వందల యాభై మందిని అషేరా దేవి ప్రవక్తలైన నాలుగు వందల మందిని కరిమేలు పర్వతమునకు పిలువు అని అన్నాడు ఏలియా చెప్పినట్లుగానే ఆహాబు ఇజ్రాయేలు వారిని బైలు ప్రవక్తలను అశేరా దేవి ప్రవక్తలను కరుమేలు పర్వతమునకు పిలిచెను ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్లు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య జీవించదరు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించడి దేవుడైతే వాని అనుసరించడి అని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరగా ఒక్క మాట పలుకలేకపోయేరి అప్పుడు ఏలియా యహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే ఇక్కడ శేషించి ఉన్నాను బయలునకు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు రండి రెండు బలిపేటములు కట్టుదాము మీరు మీ దేవునికి ప్రార్థన చేయండి నేను నా యహోవా దేవుని నా ప్రార్థన చేస్తాను ఏ దేవుడైతే అగ్నిని దింపి బలి పేటను దహించునో దేవునిగా అంగీకరించుదము అని అన్నాడు అది విన్న జనులు సరే అలాగే చేద్దాము అని జవాబు ఇచ్చారు బయలు ప్రవక్తలు అధికముగా ఉన్నారు గనుక వారికే మొదటి అవకాశమని అనగా బయలు ప్రవక్తలు బలిని సిద్ధము చేసి ప్రార్థనలు చేయటం ప్రారంభించారు బయలు ప్రవక్తలు ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు కేకలు వేశారు ప్రార్థన పేరుతో గంతులు వేశారు కాని వారికి జవాబు లేకపోయాను అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ఎలియా లేచి యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున పన్నెండు రాళ్లను నిలువబెట్టి పడద్రోయబడిన యహోవా బలిపీటమును తిరిగి బాగుచేసి బలిపీటము చుట్టూ లోతుగా కందకము ఒకటి తవ్వించి ఆ కందకము నీటితో నిండునంతగా బలిపీటమును నీటితో తడిపించి ఆ బలిపీటముల దగ్గర ఇలాగు ప్రార్థన చేశాను యహోవా అబ్రహాం ఇస్సాకు ఇజ్రాయేలు దేవా ఇజ్రాయేలు నీవు దేవుడు వై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చొప్పున నేను చేసి తిరనియు ఈ దినమున కనపరుచుము యహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవా వైనా నీవే దేవుడు వై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టు తిప్పుకుందువని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము ఇలా ఏలియా ప్రార్థిస్తూ ఉండగానే ఆ ప్రార్థన ఇంకా ముగియక మునిపే యహోవాగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్నటువంటి నీళ్లను ఆరిపోజేసెను అంతటి జనులందరూ దానిని చూచి సాగిలపడి ఏ దేవుడు ఏ దేవుడని కేకలు వేసిరి అప్పుడు ఏలియా ఒకని నైను తప్పించుకుని పోనీయక భయలు ప్రవక్తలను పట్టుకునే జనులకు సెలవీయగా ఆ జనులు వారిని పట్టుకునేరి అప్పుడు ఏలియా కిషోను వాగు దగ్గరికి వారిని తీసుకుపోయి అక్కడ వారిని వధించను ఆ వెంటనే ఆకాశము మేఘములతోను గాలి వానతోనూ నిండెను విస్తారమైన వర్షము కురిసెను